हेलो डॉक्टर. हाय अंडी. सो प्रेजेंट डेज लो डॉक्टर मोस्ट राइजिंग प्रॉब्लम इररेस्पेक्टिव ऑफ एज एंड जेंडर చూసుకుంటే హెయిర్ లాస్ ప్రాబ్లం. సో ఎందుకు హెయిర్ లాస్ అనేది జరుగుతుంది ప్రెజెంట్ డేస్ లో ఎక్కువగా? yes మీరు చూసుకున్నట్లయితే ఈ హెయిర్ లాస్ అనే ప్రాబ్లము 10 మందిలో 8 మంది ఈ హెయిర్ లాస్ తో బాధపడుతూనే ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే ఒకటి మన బాడీలో ఉన్న హార్మోనల్ చేంజెస్ అవ్వచ్చండి. అండ్ రెండోది ఏంటంటే మనం బయటికి ఎక్స్పోజ్ అవుతున్న ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే పొల్యూషన్ లాంటిది కానీ లేదంటే మన డైట్ చేంజెస్ లైట్లో ఉన్న చేంజెస్ థ్రాష్ చేంజెస్ ఉండటం వల్ల ఈ యొక్క హెయిర్ అనేది ఫాలో అవటానికి ఇవన్నీ కారణాలు అవుతూ ఉంటాయి. చాలా ఎక్కువ మంది ఈ హెయిర్ ఫాల్తో ఈ మధ్యకాలంలో బాధపడుతూ ఉన్నారు. హెయిర్ ఫాల్ అంటే ఎలా అంటారు అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. అంటే నా క్లయింటల్స్ వచ్చి ఈ మధ్య విపరీతంగా ఎక్కువ చూస్తున్నామండి అని. సి ఎప్పుడైనా సరే హెయిర్ ఫాల్ అనేది అందరికీ ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే హెయిర్ అనేది ఒక సైకిల్ లాంటిది. వెంట్రుక మనకి పుట్టటము పెరగటము రాలిపోవటము ఇది అనేది ఒక సైకిల్. కానీ మన లోపల ఉండే వేరు భాగం ఏదైతే ఉంటుందో అది పర్మనెంట్గానే ఉంటుందండి. ఆ పర్మనెంట్గా ఉన్న వేరు భాగాన్ని మనకి జుట్టుని ములిపిస్తూ ఉంటుంది, రాలిపోతూ ఉంటుంది. ఓకే, కానీ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఎప్పుడు అంటాము హెయిర్ ఫాల్ నిజంగానే జరుగుతుంది అని, మనం దూకున్నప్పుడు ఒక 100 వెంట్రుకలు కనుక మన కోమ్లో కనుక కనిపిస్తే డెఫినెట్గా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది అనుకుంటారండి. కాకపోతే అది ఎంత శాతం ఉంటుంది, ఎంత పర్సంటేజ్ ఉంది, చాలా కొంతమందికి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట హెయిర్ లాసు. ఇలాంటి వాళ్ళు కొంతమందికి చాలా తక్కువ ఉంటుంది హెయిర్ లాసు. కానీ ఎప్పుడైతే హెయిర్ లాస్ అనేది మీరు ఇనీషియల్గా గమనిస్తారో వెంటనే గనక మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే ఆ హెయిర్ లాస్ అనేది సివియర్ అవ్వకుండా ఉంటుంది. అలా కాకుండా సివియర్ అంటే ఇనీషియల్ స్టేజెస్లో ఎప్పుడైనా సింప్లిఫైడ్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసుకోగలిగితే. ఒకవేళ దాన్ని కనుక మనం డిలే చేసుకుంటున్నాము అంటే ద ట్రీట్మెంట్ ఆల్సో విల్ బికమ్ మోర్ కాంప్లెక్స్, అంటే బాగా కష్టంగా ఉంటుంది ట్రీట్మెంట్ కూడా, సెషన్స్ పెరుగుతూ ఉంటాయి. ఓకే, అందుకని ఎర్లీగానే మీరు ఐడెంటిఫై చేసుకొని వెంటనే కనుక మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నట్టయితే ఈ హెయిర్ ఫాల్ని ఇనీషియల్ స్టేజ్లోనే అంటే ప్రారంభ దశలోనే దీన్ని నీట్గా కంట్రోల్ చేసేయచ్చు. ఓకే, అంటే డాక్టర్ హెయిర్ లాస్ కి ట్రీట్మెంట్ అంటే ఏం చెప్పుకోవచ్చు? హెయిర్ లాస్ కి ట్రీట్మెంట్ ఏంటంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉందండి. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు. అంటే దీన్ని ఎక్కడి నుంచో తీసుకురారండి, జస్ట్ మీ ఓన్ బ్లడ్లో నుంచే ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఎక్కడైతే మీకు హెయిర్ లాస్ జరుగుతూ ఉందో తలపైన ఆ భాగంలో అంతా ఆ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది చేస్తారండి. దానివల్ల ఏమవుతుంది, ఆల్రెడీ మీ హెయిర్ ఎందుకు రాలిపోతుంది అంటే దాని లోపల ఉన్న స్ట్రెంగ్త్ లేకపోవటం లేదంటే హార్మోనల్ ప్రాబ్లం అవ్వచ్చు, దీనివల్ల హెయిర్ అనేది కోల్పోతూ ఉంటారు. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఏం చేస్తుంది అంటే ఆ వేరుని గట్టిపరుస్తుంది. ఇంకోటి కూడా ఏంటి, ఈ పిఆర్పి ట్రీట్మెంట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చాలామంది చూస్తూ ఉంటారు మధ్యలో పలచబడతా ఉంటుంది. ఓకే, హెయిర్ రాలిపోవటం అంటే జస్ట్ ఓన్లీ ఒక భాగం నుంచే హెయిర్ రాలిపోదండి, తల భాగంలో ఎక్కడి నుంచి అయినా ఈ మొత్తం ఏరియా నుంచి కూడా మీకు జుట్టు అనేది రాలిపోతూ ఉంటుంది. సో ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేయటం వల్ల వేరు గట్టిపడిపోయి అలా విధంగా దాని యొక్క థిక్నెస్ను కూడా పెంచింది. చాలామంది చూస్తే పలచబడిపోతుంది నా జుట్టు, పలచబడిపోతుంది, ఇంతకుముందు బాగా ఒత్తుగా ఉండేది, ఈ మధ్యకాలంలో నా జుట్టు బాగా పలచబడిపోతుంది అని చెప్పి చాలామంది క్లయింటల్స్ ఈ మధ్య కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. పలచబడటం కూడా హెయిర్ వీక్ రూట్ అనేది వీక్ అయిపోవటం వల్లనే జరుగుతుందండి. హెయిర్ ఫాల్ ఒకటి, హెయిర్ పలచబడిపోవటం ఒకటి, ఈ రెండు కారణాలకి ఈ పిఆర్పి ట్రీట్మెంట్ వల్ల ఆ వేరుని గట్టిపరిచి చక్కగా జుట్టు రాలిపోకుండా చేయొచ్చు, అట్ ద సేమ్ టైం జుట్టుని ఒత్తుగా వచ్చేటట్టుగా కూడా చేసుకోవచ్చు. ఓకే, అంటే డాక్టర్ తలలో ఒక భాగంలో పిఆర్పి ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ వేరే భాగంలో కూడా మళ్ళీ ఇలా హెయిర్ లాస్ జరుగుతుంది అంటే కనుక మళ్ళీ అక్కడ పిఆర్పి ట్రీట్మెంటే చేస్తారా? ఎస్, డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఎప్పుడైనా నేను ఇందాకే చెప్పినట్టుగా మీకు హెయిర్ లాస్ అనేది ఎప్పుడైనా ఒక ఏరియా నుంచి రాదండి, బాల్డ్నెస్ అనేది ఒక ఏరియా నుంచి క్రియేట్ అవుతుంది. హెయిర్ లాస్ అనేది జనరలైజ్డ్గా ఉంటుంది. ఎప్పుడైనా పర్టికులర్ ఏరియా నుంచి మీకు హెయిర్ ఫాల్ జరుగుతుంది అంటే మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేసేది ఏంటంటే
అంటే పలచబడిపోతూ ఉంటుంది జుట్టు, ఆ ఏరియా కొంచెం వైటిష్గా కనపడతూ ఉంటుంది ఒత్తుగా లేకుండా. సో ఆ ఏరియాని ఐడెంటిఫై చేసుకొని పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఎప్పుడైనా పిఆర్పి సెషన్స్ ఎలా ఇస్తాము అంటే ఆ ఎక్కడి ఏరియా అయితే హెయిర్ ఫాల్ అవుతుందో ఆ ఏరియానే కాకుండా దాని పక్క ఏరియాని కూడా ఎక్స్పాండ్ చేసి ఈ పిఆర్పి ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఆల్రెడీ హెల్దీగా ఉన్న హెయిర్కి కూడా మనం పిఆర్పి సప్లై ఇస్తున్నాం కాబట్టి సో అది ఇంకా హెల్దీగా ఉంటుంది. అండ్ మళ్ళీ ఈ హెయిర్ ఫాల్ అనేది ఆ వేరే భాగం నుంచి రాకుండా కూడా ఉంటుంది. సో పిఆర్పి అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న హెయిర్కి ఇస్తాము, లేదంటే ఎక్కడైతే ఇబ్బంది వస్తుందో హెయిర్ ఫాల్ జరుగుతుందో ఆ ఏరియాలో కూడా మనం పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుందండి.